हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मैं के प्रमुख संस्था टेक्स्ट बुक नुंची केवल 12th क्लास विद्यारहत अप्लाई चेसुकोने विधंगा भारीगा कंटेंट रासे उद्योगान भर्ती चेयडानिकि जस्ट इप्पुडे ओक मंची नोटिफिकेशन अयिते विडुदल कावडं जरिगिंदि। प्रति रोजु कूडा 800 रूपायल वरकु संपादिंचुकोनेटुवंटि ओक बेस्ट नोटिफिकेशन चक्कगा मनं इंट्लो कूर्चोनि वर्क अयिते चेसुकोवच्चु। काबट्टि वीटिकि संबंधिंचि ए विधंगा अप्लाई चेसुकोवालि कंप्लीट इन्फर्मेशन अयिते मीकु शेर चेस्तानु। काबट्टि एक्कड कूडा स्किप चेयकुंडा चिवरि दाका चूसि अप्लिकेशन्स अयिते सब्मिट चेसुकोंडि। वीडियो चूस्तुन्नारु कानी चाला मंदि लाइक वीडियो लाइक सपोर्ट गाइस कोई मन चैनल सब्सक्राइब बेल आइकन एक्टिवेट। सो गाइस, मन की ऑफिशियल टेक्स्ट बुक संस्था नीचे कंटेंट राइटर फ्रीलांसर मैं नोटिफिकेशन अच्छे विद्ला जरिए। प्रीवियस टेक्स्ट बुक चाला नोटिफिकेशन अच्छे विद्लाई अब नैन वीडियो चुनाव मन चैनल सब्सक्राइबर्स चाल मंदते सेलेक्ट का जरिए। वाट की संबंधी स्क्रीन शॉट्स अने मैं टेलीग्राम ग्रूप कावासी वाले सारी चुके। सो इक मन चूसते फुल्ली रिमोटन इच्छा फ्रेंड्स, अंत मन चक्कर इंट्लो कुर्चा वर्कुच्छ दर खत स्मार्ट फोन अच्छे उड़ा उ मन की नोट ద్వారా అయితే తెలుస్తుంది। కాబట్టి ఎవరైతే స్మార్ట్ ఫోన్ ఉంది, సో ఇంటర్నెట్ మీద అవగాహన ఉందో ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను। సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మినిమం మీకు 12th క్లాస్ సర్టిఫికెట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంటర్ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు, లేకపోతే డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, ఈ విధంగా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు। మినిమం క్వాలిఫికేషన్ మనకి 12th స్టాండర్డ్ అన్నమాట। దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు, కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు। యాక్చువల్గా మనకి టెక్స్ట్ బుక్ అనేది ఏంటంటే కనుక, సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారో, యూపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, డిఎస్సీ, సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏంటంటే కనుక క్లాసెస్ చెప్పడము, మెటీరియల్ ప్రొవైడ్ చేయడం చేస్తూ ఉంటారు। సో మనం ఏం చేయాలంటే కనుక దీనికి సంబంధించి కంటెంట్ అయితే రాయాల్సి ఉంటుంది। సో దాని కొరకు మనకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక 20 పైసా పర్ వర్డ్, అంటే ఒక పదం మీరు రాశారంటే దానికి సంబంధించి మీకు 20 పైసా అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు। సో రైట్ అప్ లెంత్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు 700 టు 800 వర్డ్స్ అయితే ఉంటాయని చెప్పేసి కూడా క్లియర్ గా తెలియజేస్తున్నారు। సో ఆ ఆర్టికల్ మీరు రాసినందుకు గాని మీకు ఎంత ఇస్తారు, 150 నుంచి 200 రూపాయస్ అయితే ఆర్టికల్ కి అయితే ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు। అంటే ఈ విధంగా మీరు ఎన్ని ఆర్టికల్స్ రాసినట్లయితే అంత మనీ అనేది మీరు అయితే సంపాదించుకోవచ్చు అన్నమాట। సో మీకు వీక్లీ చూసుకున్నట్లయితే మినిమం 4 to 6 ఆర్టికల్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే కంటెంట్ అనేది ఏమిస్తారు ఏంటని చెప్పేసి ఒకసారి మనకి జాబ్ డిస్క్రిప్షన్ లో చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చింది, ఓకే, ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది, సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక దానికి సంబంధించి మనం సో బ్రీఫ్ గా అయితే రాయాల్సి ఉంటుంది। ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే అందులో చాలా పేపర్స్ అయితే ఉంటాయి, సో ఆ పేపర్స్ అన్ని కూడా అభ్యర్థి చదవడం అయితే కొంచెం కష్టం పడుతుంది కాబట్టి, సో మనం ఏం చేయాలంటే కనుక బ్రీఫ్ గా అంటే దానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటున్నారు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీజు ఎంత, దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి, సో ఈ విధంగా వరుసగా ఒక 1 or 2 పేజెస్లో వచ్చే విధంగా మనం రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లు అయితే క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్। సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు కంటెంట్ రైటింగ్ ఫర్ ఆఫ్ పేజ్ అండ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు। ఐడెంటిఫైయింగ్ ద ఏరియాస్ అండ్ టాపిక్స్ రిలవెంట్ టు టెక్స్ట్ బుక్స్ టార్గెట్ ఆడియన్స్ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు। సో ఈ విధంగా ఏంటంటే కనుక మనకి ఏవైతే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం కంటెంట్ అయితే రాయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఇక మీరు చూడొచ్చు। అంతేకాకుండా మీకు డిజైర్డ్ స్కిల్స్ కూడా మనకి మెన్షన్ చేశారు, మీకు ఎక్కడైనా సరే రెజ్యూమ్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే మనకి స్కిల్స్ మెన్షన్ చేశారో ఈ స్కిల్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా మీ యొక్క రెజ్యూమ్లో ప్రాపర్గా ఎడిట్ చేసి పెట్టుకోండి, అప్పుడైతే మీకు షార్ట్ లిస్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను। ఇక్కడ మీకు బ్లూ కలర్లో అప్లై అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి। ట్యాప్ చేయడంతోనే మనకి ఈ విధంగా వస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ రెజ్యూమ్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అయితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది। తర్వాత మన రెజ్యూమ్ అనే షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మనకి మెయిల్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా మీకు మెయిల్ ద్వారా వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు। ఇప్పుడు మీకు అప్లై చేసి చూపిస్తాను, అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం। సో గైస్, నేనైతే అప్లై చేశాను, అప్లై చేయడంతోనే మనకి ఈ విధంగా వస్తుంది, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి, సో చూసారు కదా మనకి ఈ విధంగా అయితే వచ్చింది, సో అప్లై చేసినట్లే ఈ విధంగా వస్తే। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి, సో దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? మీ నుండి కోరుకునేది లైక్ మాత్రమే, కాబట్టి కంపల్సరీ లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్.